నవంబర్ పదిహేనున జరుగు ర్యాలీని సభను విజయవంతం చేయండి ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో సిపిఐ వినోద్ మిశ్రా నాయకత్వంలో భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసే అంశంపై డాక్టర్ చిన్నిమిల్లి సత్యనారాయణ అధ్యక్షతన నవంబర్ పదిహేనున జరుగు ర్యాలీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి జ్ఞానేశ్వరరావు అఖిల భారత ప్రగతిశీల మహిళా మండలి జిల్లా నాయకురాలు గంటేటి నాగమణి పిలుపునిచ్చారు సభకు వచ్చే విప్లవ ప్రతినిధులపై భౌతిక దాడులు చేస్తామని సభ జరగనివ్వమంటూ కొంతమంది నాయకుల నుండి హెచ్చరికలు బెదిరింపులు వస్తున్నాయని ఎంతమంది దుష్టశక్తులు సభ జరగనివ్వకుండా కుట్రలు పన్నినా విజయవంతం చేసి తీరుతామని అన్నారు ఏలేశ్వరం మండలంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఇరవై మూడు మందితో సభ్యులతో లిబరేషన్ పార్టీ బాధ్యత తీసుకున్నానని తనని వేధింపులకు గురిచేసిన లిబరేషన్ సభ్యుల ఆశయాల కోసం తాను ఎర్రజెండా సాక్షిగా కమ్యూనిస్టుగా జీవిస్తూ మరణిస్తానని భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటానని కొసిరెడ్డి గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మడి పాదాలమ్మ కందుల ప్రసాద్ కాకర నానాజీ కందుల వరలక్ష్మి గూనాపు వరాలమ్మ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఉందో వినోద మిశ్రా గారి లైను నాకు చాలా ఇష్టం నేను మరణించే వరకు కూడా ఎర్ర జెండా సాక్షిగా నేను పోరాటం చేస్తూనే ఉంటాను ప్రజల కోసం నేను నిత్యం పోరాటాల్లో పాల్గొంటాను నేను రెండు వేల ఒకటిలో ఈ యొక్క ఈలేశ్వరంలో జైలు నుంచి వచ్చిన తర్వాత ఇరవై మూడు మంది సభ్యులతో నాకు ఈ యొక్క బాధ్యతల గతంలో అప్పచెప్పడం జరిగింది ఈవేళ ఏలాశ్రమ మండలంలో అలాగే మన్యు ఏజెన్సీలో అనేక ప్రాంతాల్లో నేను పార్టీని బలోపేతం చేయడం జరిగింది కానీ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం కానీ పార్టీ నుంచి నన్ను ఎటువంటి సౌకర్శ నోటీసులు ఇవ్వకుండా నన్ను బహిష్కరించారు ఇక్కడ ఈ ఏలాశ్రమ మండలం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆయన బహిష్కరణ వ్యతిరేకించండి ఆయన బహిష్కరణ కరెక్ట్ కాదని ప్రజలందరూ కూడా పత్రికామకంగా గతంలో కోరడం జరిగింది కానీ ఇంతవరకు కూడా పార్టీ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకుని చర్చించలేదు దీని మీదట మా ప్రజలందరూ కూడా నిర్ణయించుకుని వీళ్ళందరి యొక్క నేను బరువైన హృదయంతో మిశ్రా ఎర్ర జెండా సాక్షిగా నేను ప్రజలకి నిత్యం పోరాటంలో కొనసాగుతాను నా యొక్క జీవితం అంతా కమ్యూనిస్ట్గా కొనసాగుతాను నేను కమ్యూనిస్ట్గానే మరణిస్తానని ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం ఉంది అయితే రేపు రాబోయే భవిష్యత్ కాలంలో రైతాంగ సమస్యలు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఇండ్ల స్థలాల పోరాట సమస్య ఉంది అలాగే సాగు చేసుకుంటున్న గిరిజనుల కొండపూడి సాగు పోరాటం ఉంది వీటి అన్నిటి మీద ఇంకా అనేక సమస్యల మీద మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే రేపు పదిహేను నవంబరు రెండు వేల రెండును జరుగు భారీ ర్యాలీ అలాగే ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని నేను కోరుతా ఉన్నాను అలాగే ఇప్పటికే మాకు సహకరించే విప్లవ ప్రతినిధులను ఎవరినైతే ఆహ్వానించామో వాళ్ళందరికీ వాళ్ళకి బెదిరింపులు వెళ్తున్నాయి వాళ్ళని మీరు ఆ సభ వెళ్ళకండి ఆ సభకి వెళ్తే మేము గొడవలు చేస్తాం అలాగేలాగాని మాకు బెదిరింపులు వస్తున్నట్లుగా మాకు తెలుస్తుంది మేము ఎప్పుడూ కూడా ప్రజల కోసం ప్రాణాలు ఇస్తాం ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సిపిఎమ్ఎల్ వినోద మిశ్రా పార్టీ తరఫున మేము ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటాము మేము గత పదిహేను సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పోరాటం చేసి పదో సంవత్సరంలో మేము ఇది పంపకాలు చేయడం జరిగింది మరి ఆయన పడుకోకుండా మరి మమ్మల్ని కూడా నిద్రపోకుండా దివారాత్రులు కూడా ప్రజల కోసం పోరాటం చేసి ఈ యాభై కుటుంబాలకి కూడా ఎలుగునివ్వడం జరిగింది మరి కొసిరెడ్డి గణేష్ గారి చేతుల మీద ఎంతో మందికి మరి కొండపొడి భూమి పట్టాలు సాగులో ఉన్న భూములన్నింటికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఏ నాయకత్వం ఉన్నప్పుడు కూడా ఎవరికి చెంటి భూమి ఇచ్చిన మరి పాపాను పోలేదు అలాగే లింగంపర్తి లింగంపర్తిలో కూడా ఇరవై కుటుంబాలకి ఇళ్ల స్థలాలు పంచడం జరిగింది మరి ఇన్ని ఇన్ని చేసిన మనిషిని గతంలో మరి జిల్లా నాయకుడిగా ఎన్నుకో ఎన్నుకుని జిల్లా నాయకుడిగా ఎన్నో హింసలకు గురి చేశారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన అయినా సరే మరి పార్టీగా మనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే పార్టీగా మనం పనిచేయాలా ప్రజలను మనం తీసుకెళ్లాలన్న భావంతో ఆయన ఎన్ని కష్టాలైనా భరాయించడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో ఇంకా పార్టీ నాయకులు ఒత్తిడి ఎక్కువ వల్ల ఆయనకి మరి మనస్తాపం చెంది ఎంతో బాధ లేకుండా ఇప్పుడు తల్లిదండ్రులు బాధ పెడితేనే బిడ్డలో బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అదే రకంగా పైన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆయన హిమసి పెట్టడం జరిగింది కాబట్టి ఆయన సిపిఎం లిబరేషన్ పార్టీ నుండి సిపిఎం లిబ సిపి ఐఎంఎల్ వినోద్ మిశ్రా అనేసి పార్టీని మరి అదే అదే కోణంలో వెళ్ళే పార్టీని ఒక అక్షరం తప్పించి అదే బాటలో ఉన్న పార్టీనే స్థాపించారు తప్ప వేరే జెండాను భుజాన్ని తీసుకోలేదు వేరే పార్టీలో జాయిన్ అవ్వలేదు అయినా అయినా వెనకాల ఉన్న జనాలను కూడా అదే పార్టీలో నడిపించడానికి